గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. బ్యాక్ అండ్ నెక్ పెయిన్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియో ట్రీట్మెంట్ గురించి చెప్పడానికి మనతో పాటు హోమియోకర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో నెక్ పెయిన్ ఇప్పుడు చాలా కామన్గా చూస్తున్నాం కదా, అసలు నెక్ పెయిన్ రావడానికి మేజర్ కాజెస్ ఏంటి అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం? ఓకే, ఈ మధ్యకాలంలో మనం కామన్గా చూస్తున్న ప్రాబ్లమ్స్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి వెన్నపూసకి సంబంధించే ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ అనమాట. సో మనకి డిస్క్ బల్జ్ కానీ, డిస్క్లో ఏదైనా డీజనరేషన్స్ జరిగితే కానీ మనకి వెన్నపూస సమస్యలు లాంటిది ఎక్కువగా తరచూ చూస్తూ ఉంటాము. వీటిని మనం స్పాండలైసిస్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మనకి స్పాండలైసిస్ చాలా రకాలు ఉంటాయి. నెక్ రీజియన్లో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, వెరాజ్ బ్యాక్ రీజియన్లో వస్తే లొంబార్ స్పాండలైసిస్ అని చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావడానికి ఏ వలన కాజెస్ అని అంటే, ఒక ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్స్ అన్నీ వేర్ అండ్ టెర్ జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ ద మెయిన్ అనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేషన్స్ అలాంటివి సహజంగా చూస్తూ ఉంటాము. సో మనకి అరుగుదల అనేది చూస్తుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పైనల్ కార్డ్, స్పైన్లో వర్టిబ్రేస్ ఉంటాయి, వాటి మధ్యలో మనకి డిస్క్స్ ఉంటాయి అనమాట. సో డిస్క్ ఇస్ నథింగ్ బట్ ఒక కుషన్ లైక్ మెటీరియల్, స్పాంజీ మెటీరియల్ అనమాట, విచ్ యాక్ట్స్ యాజ్ అ షాక్ అబ్జార్బర్. సో మన బాడీ మూమెంట్స్, సడన్ మూమెంట్స్కి, లేకపోతే కూర్చొని లేవనప్పటికీ లైక్ ఇట్ విల్ హెల్ప్ యాజ్ అ షాక్ అబ్జార్బర్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లో ఏదైనా మనకి బల్జ్ లాంటిది, లేకపోతే ఎనీ హర్నియేషన్స్ ఆర్ ఎనీ ఆస్టియోఫైట్స్, ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ ద బోన్ లాంటి ఫార్మేషన్స్ జరిగినప్పుడు మనము స్పాండలైసిస్ ప్రాబ్లమ్ అని చెప్తాము. సో ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ ద మేజర్ రిస్క్ అనమాట, యాజ్ వెల్ యాజ్ ఒబేసిటీ. ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట. సో ఆక్యుపేషన్ పరంగా తీసుకుంటే లాంగ్ స్టాండింగ్గా ఆర్ సిట్టింగ్ పోస్చర్, కంటిన్యూస్ డెస్క్ టాప్ జాబ్స్ కానీ, లేకపోతే ఎక్కువగా కూర్చొని పనులు చేస్తే కూడా మనకి బాడీ మీద స్ట్రెస్ పడుతుంది, జాయింట్స్ మీద స్ట్రెస్ పడుతుంది. సో ఆ టైంలో కూడా మనకి ఎక్కువగా డీజనరేషన్స్ లాంటివి, డిస్క్ అరుగుదల లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇట్ విల్ కాజ్ ఎనీ నర్వ్ కంప్రెషన్స్. సో నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు మనకి నెక్ పెయిన్ లాంటిది, బ్యాక్ పెయిన్ లాంటిది, సో అదర్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ రీజియన్లో తీసుకుంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. సో నెక్ భాగంలో తీసుకుంటే ఏంటంటే మనకి ఎనీ డిస్క్ బల్జ్ కానీ, ఇంకా మనకి కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ తగ్గిపోయిన బాడీలో మనకి ఎక్కువగా బోన్ డిఫార్మిటీస్ చూస్తూ ఉంటాము. సో మనకి మూమెంట్స్ రిస్ట్రిక్టెడ్గా అవుతుంది. సో సర్వైకల్ స్పాండిలైసిస్లో తీసుకుంటే కనుక మనకి నెక్ రీజియన్లో పెయిన్ ఉండడము, స్వెల్లింగ్ ఉండడము, యాజ్ వెల్ యాజ్ పెయిన్ అనేది మనకి బోత్ ద షోల్డర్స్కి, భుజ భాగంకి మనకి ఎక్స్టెండ్ అవ్వడము, రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయి, తిమ్మిర్లు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కళ్ళు తిరగడం లాంటిది, హెడేక్ లాంటిది, నాజియా సెన్సేషన్స్, వికారంగా ఉండడము, కిడ్నీనెస్ ఉండడము జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైసిస్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక నెక్ పెయిన్ని అంటే ఎప్పుడైనా ఓవర్ స్ట్రెయిన్ వల్ల కూడా అప్పుడప్పుడు నెక్ పెయిన్ వస్తుంది కదా, సో నెక్ పెయిన్ని సీరియస్ ప్రాబ్లమ్గా ఎప్పుడు కన్సిడర్ చేయాలి, ఎన్ని డేస్ తర్వాత? ఓకే, ఇఫ్ కంటిన్యూస్గా మనకి డైలీ రొటీన్ యాక్టివిటీస్ పరంగా కూడా మనకి ఒత్తిడి పడుతుంది. సో జాబ్ ప్రొఫైల్ తీసుకున్న, ఎక్కువగా కూర్చునే జాబ్ అయినా సరే, ఎక్కువగా కొంతమంది జెంట్స్లో తీసుకుంటే లాంగ్గా జర్నీస్ చేయడము, బైక్ డ్రైవింగ్ చేయడము 2 to 3 hours ఆర్ చాలా లాంగ్ అవర్స్ జర్నీ చేయడం లాంటిది చేస్తుంటే కూడా మనకి ఒత్తిడి పడుతుంది బోన్స్ మీద, స్పైనల్ కార్డ్ మీద. సో ఇఫ్ ద పెయిన్ నెక్ పెయిన్ అయినా సరే, లేకపోతే బ్యాక్ పెయిన్ అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్ 2 to 3 weeks కంటే ఎక్కువగా కాన్స్టెంట్గా పెయిన్ ఉంటుంది, ప్లస్ వేరే సిమ్టమ్స్ ఉంటున్నాయి అంటే దట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. సో ఆ విధంగా కొన్ని టెస్టుల ద్వారా, ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా, సిటీ స్కాన్ ద్వారా మనకి ఏదైనా డిస్క్లో ప్రాబ్లం ఉందా అనేది బయటపడుతుంది. సో కొన్ని బ్లడ్ టెస్ట్, రొటీన్ బ్లడ్ టెస్ట్ ద్వారా యాజ్ వెల్ యాజ్ ఎక్స్రే లాంటిది తీసుకుంటే కనుక మనకి ఏదైనా స్పైనల్ కార్డ్లో ఏదైనా డిఫార్మిటీ ఉందా, లేకపోతే డిస్క్ బల్జ్ ఉందా, అలాంటివి కొన్ని కండిషన్స్ తెలుసుకుంటే వీ క్యాన్ కమ్ టు యాజ్ అ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్. ఓకే, కాల్. హలో. Yes, ma'am. చెప్పండి హరికృష్ణ గారు, డౌట్ ఏంటి మీది? మేము నా నెక్ లెఫ్ట్ సైడ్ లో పెయిన్ వస్తుంది అని, అంటే సిస్టమ్ మీద కూర్చుంటే ఎక్కువ చేసి నేను. ఓకే. తర్వాత నా వర్టిగో స్టార్ట్ అయ్యింది, చాలా లేవగానే పడిపోతుంటా. ఓకే. లెఫ్ట్ సైడ్ లో సిస్టమ్ చాలా సేపు 9 hours కూర్చునేసరికి, 9 hours తర్వాత ఆఫ్టర్ నాకు పెయిన్ వచ్చేసి వర్టిగోలా ఉంటుంది. మీ వయసు ఎంత సార్? 32 ఉంటుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? ఇది 2 years నుంచి ఉంది. 2 years కా? ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా? సిటీ స్కాన్ చేయించాను నేను ఇంతకు ముందు. ఓకే. చేసేవరకు ఎక్సర్సైజ్ చేయమన్నారు. ఓకే, ఫైన్. సర్వైకల్ బెల్ట్ ఏమైనా వాడుతున్నారా, కాలర్ బెల్ట్ ఏమైనా వాడుతున్నారా? లేదు లేదు, మేము అలాంటి ఏం లేదు.
ఓకే, ఇంకా ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? పెయిన్ అనేది భుజాలకి ఎక్స్టెండ్ అవ్వడము, తిమ్మిర్లు కానీ, హెడ్ ఏక్ రావడము, కాన్స్టెంట్ గా వాంతి వచ్చేటట్టు అవడం, పడుకొని మార్నింగ్ పడుకొని లేసరికి కళ్ళు తిరుగుతుంటుంది. ఓకే ఫైన్, మీరు చెప్పే లక్షణాలు బట్టి దాన్ని సర్వైకల్ స్పాండిలైసిస్ అంటారు సార్. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఎక్కువగా స్ట్రెయిన్ ఉంటే కనుక ఒత్తిడి తీసుకుంటున్నారు, అండ్ జాబ్ పరంగా తీసుకుంటే మీరు కంటిన్యూస్ లాంగ్ అవర్స్ జాబ్ డెస్క్టాప్ జాబ్ అంటున్నారు కాబట్టి మనకి ఎనీ డిస్క్లో ఏదైనా మనకి బల్జ్ అయినా సరే, ఏదైనా నర్వ్ రూట్ కంప్రెషన్ అయినా సరే సర్వైకల్ స్పాండిలైసిస్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ తగ్గిపోయినా మన బాడీలో ఇలాంటి స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామన్నమాట. సో ప్రీవియస్లీ మీరు సిటీ స్కాన్ అన్నీ తీయించారు, ఎలాంటి కంప్లైంట్స్ లేదు కాబట్టి హోమియోపతిలో అయితే మంచి మెడికేషన్స్ ఉన్నాయి. సో దట్ ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్ ఇంకా ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా రూట్ కాజ్ ఎలిమినేషన్, సో పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉండుంటే ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ అవ్వండి, సో ట్రీట్మెంట్ ప్లాన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే డాక్టర్, ఇప్పుడు సర్వైకల్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు డే టు డే లైఫ్లో? ఓకే, సో సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఎక్కువగా నెక్ పెయిన్ ఉంటుంది, భుజాలకి ఎక్స్టెండ్ అయిన పెయిన్స్, రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయి. సో కొంతమందికి పొద్దున్న లేవగానే నొప్పులు, స్టిఫ్నెస్ ఉంటుంది, నెక్ స్టిఫ్నెస్, మెడభాగాన్ని దే కెనాట్ మూవ్ అనమాట. సో కింద తల వంచడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే కంటిన్యూస్ కొంచెం లాంగ్ స్టాండింగ్ చేసినప్పటికీ వాళ్ళకి కళ్ళు తిరగడం లాంటిది కనిపించడము, వామిటింగ్ సెన్సేషన్స్ లాంటిది కనిపించడము సహజంగా చూస్తూ ఉంటాము. సో మనకి ఇంకా సర్వైకల్ స్పాండిలైసిస్ చాలా వరకు మనకి డిస్క్ బల్జ్ అయినా, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్స్ అయినా ఉంటే గనక నర్వ్ మీద కంప్రెషన్ పడుతుంది కాబట్టి మనకి తిమ్మిర్లు లాంటిది, రేడియేటింగ్ పెయిన్స్ లాంటివి, లైక్ నీడిల్స్తో ప్రెస్ చేసినట్టు అలాంటి కంప్లైంట్స్, సెన్సేషన్స్ చూస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఏంటంటే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్న పేషెంట్స్ ఎక్కువగా డైట్ సప్లిమెంట్స్, కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ మనకి ఒకసారి చెక్ చేసుకుంటే, ఒకవేళ వాటిలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కనుక మనము కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఒకవేళ ఓవర్ వెయిట్గా ఉన్నారు అంటే కూడా మన బర్డన్, బాడీ వెయిట్ మొత్తం మన జాయింట్స్ మీద పడుతుంది, స్పైన్ మీద పడుతుంది కాబట్టి ఇలాంటి కంప్లైంట్స్ ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్, యాజ్ వెల్ యాజ్ డైట్ రెజిమెన్ కరెక్ట్గా ఫాలో అవుతూ ప్రాపర్ మెడికేషన్స్ తీసుకుంటే, హోమియోపతిలో అయితే మెడికేషన్స్ ఉన్నాయి డిస్క్ ప్రాబ్లమ్స్కి యాజ్ వెల్ యాజ్ ఎనీ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్స్కి. సో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఫాలో అవుతే కనుక వాటి వల్ల జరిగే కాంప్లికేషన్ దూరంగా ఉండొచ్చు. ఓకే, కాల్, హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్ ప్రాబ్లమ్స్కి చాలామంది ఏ స్టేజ్లో ఉన్న సర్జరీస్కి బాగా వెళ్తున్నారు కదా రీసెంట్ టైమ్స్లో. సో అసలు నిజంగా సర్జరీ అవసరమా? ఒకవేళ అవసరం అయితే ఏ స్టేజ్లో అవసరం, అండ్ సర్జరీని అవాయిడ్ చేస్తూ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియోలో? ఓకే, సో ఈ మధ్యకాలంలో మనకి స్పాండిలైసిస్ ప్రాబ్లం ఒకవేళ చాలా నెగ్లెక్ట్ చేస్తే అది కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో ఆ విధంగా కొంతమంది పెయిన్ అదంతా భరించలేక అన్బేరబుల్గా ఉన్నప్పుడు దే విల్ ప్రిఫర్ సర్జరీ అనమాట. సో ఏదైనా మనకి జనరలీ మనకి స్పైనల్ కార్డ్లో సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రమ్ అండ్ కాకిక్స్ అని మనకి బోన్స్ ఉంటాయి, వర్టిబ్రేస్ ఉంటాయి. సో వాటిలో దేంట్లో అయినా మనకి ఏదైనా ప్రాబ్లమాటిక్ ఇష్యూ జరిగింది అంటే ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్స్ ఆర్ ఎనీ హర్నియేటెడ్ డిస్క్, స్లిప్ డిస్క్ ఫ్రాక్చర్ జరిగింది అంటే ఆ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కొన్ని సిటీ స్కాన్, ఎక్స్రేలో మనకి బయటపడుతుంది ఎలాంటి ప్రాబ్లమో, రూట్ కాజ్ ఏంటో. సో ఆ విధంగా ఏంటంటే ప్రాపర్ మెడికేషన్స్ వాడుతూ, హోమియోపతిలో అయితే మెడిసిన్స్ ఉంటాయి సో దట్ ఫర్దర్గా డ్యామేజ్ ఉండదు, కాంప్లికేషన్స్, ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిజీజ్ ఉండదు, యాజ్ వెల్ యాజ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందన్నమాట. సో ఎర్లీగానే వస్తే కనుక వీ క్యాన్ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్. చాలా లాంగ్ స్టాండింగ్గా ఉంది ప్రాబ్లం, కొంతమంది మా దగ్గరికి సర్జరీ అయిన తర్వాత కూడా వస్తూ ఉంటారు, పెయిన్ అనేది కంప్లీట్గా అలాగే ఉంటుంది. సో వాళ్ళు కొన్ని లైక్ జాగ్రత్తలు, హెవీ లిఫ్టింగ్ చేయకుండా సిట్టింగ్ యాజ్ వెల్ యాజ్ స్లీపింగ్ పాస్చర్ కరెక్ట్గా చూసుకుంటూ, డైట్ కరెక్ట్గా ఫాలో అవుతూ, ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ, కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ, పెయిన్ని కాస్త ఎక్సర్సైజ్ ద్వారా, ఒకవేళ వెయిట్గా ఉన్నారంటే వెయిట్ రిడక్షన్ ప్లాన్ అవుట్ చేసుకుంటూ, ప్రాపర్ హోమియోపతిక్ మెడికేషన్స్ వాడారంటే దీనివల్ల జరిగే కాంప్లికేషన్స్ ఫర్దర్గా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, కాల్, హలో, హలో చెప్పండి మేడం. ఆ చెప్పండి సురేష్, ప్రాబ్లం ఏంటి? టీవీ వాల్యూమ్ తక్కువ చేయరా? హలో, టీవీ వాల్యూమ్ తక్కువ చేసి దెన్ మీ క్వశ్చన్ అడగండి. హలో సార్, నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ తక్కువ చేసి అప్పుడు అడగండి, డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం నమస్తే. మేడం చెప్పండి. మేడం, ఒక 3 సంవత్సరాల కింద మా భార్యకి డిస్క్ సమస్య ఉంటే ఫోరన్ ఆపరేషన్ చేయించారు మేడం. ఓకే, చేర్పించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళా ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చారు మేడం. మన మళ్ళా అదేవిధంగా కాలు నొప్పితో అల్లాడుతుంటే మళ్ళీ చూపించాము. ఓకే, మొన్న ఎంఆర్ఐ స్కానింగ్ చూపించాను మేడం ఒక 15 రోజుల కిందట. ఓకే, చూపిస్తే మళ్ళా వాళ్ళు
చేసిన ఆపరేషన్ బాగుంది బాబు. తర్వాత నిమ్మకాయలకి మళ్ళీ పక్క జరిగింది, పక్క జరిగిందని చెప్పారు మేడం. మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మేము భయపడి చేస్తున్నా మేడం. ఓకే, మన ఏ వర్టిబ్రోలో ప్రాబ్లం ఉందన్నారు, L4 L5 లోనా? అంటే ఇంతకు ముందు L4 ఆపరేషన్ చేపించాం మేడం. ఓకే, మళ్ళీ ఈ మధ్య కాలం ఒక 3 నెలల నుంచి కాలు అది నొప్పి నుంచి చెప్పాను. ఓకే ఫైన్. ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా సార్? కాళ్ళు మొత్తం లాగడము, తిమ్మిర్లు లాగా రావడం, ఒద్దుబారినట్టు సెన్సేషన్, అలాంటి డిస్కనెక్ట్. ఓకే ఫైన్. సో ఆల్రెడీ తను చెప్పిన కంప్లైంట్స్ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ సర్జరీ అయింది, లామినెక్టమీ అయింది, కానీ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రిజాల్వ్ అవుతుంది, రికరెంట్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే కనుక ఆల్రెడీ ఒకవేళ పేషెంట్ కనుక వెయిట్ ఉంటే కనుక, వెయిట్ ఎక్కువగా పెరిగిపోతున్నారు అంటే కాస్త వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి. ఐ థింక్ ఎనీ మూమెంట్స్లో ఎక్కువగా లేవడం, కూర్చోవడం లాంటి దాంట్లో కాస్త ఏదైనా ప్రాబ్లమాటిక్గా అయి ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రాబ్లం అనేది మళ్ళీ రియకర్ అయిందన్నమాట. సో ఆ విధంగా ఫర్దర్గా సర్జరీకి వెళ్లకుండా మీరు పెయిన్ అదంతా ఉంటుంది, సిమ్టమాటిక్ రిలీఫ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. ఒకసారి అయితే మీరు ప్రీవియస్ రిపోర్ట్స్, సర్జరీ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి తీసుకోరండి దగ్గరలో ఉన్న బ్రాంచ్కి. సో ప్రాబ్లం ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, మన హోమియోపతిక్ మెడికేషన్స్తో ఎంతవరకు వీ క్యాన్ క్లియర్ అవుట్, అది మేము సజెస్ట్ చేస్తాము. సో హోమియోపతిలో అయితే మళ్ళీ మీరు సర్జరీ దాకా వెళ్లకుండా ఉన్న ప్రాబ్లమ్ని అయితే రెక్టిఫై చేస్తాము వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి రాజు, ప్రాబ్లం ఏంటి? మేడం, మన రైట్ సైడ్ బ్యాక్ పెయిన్, బ్యాక్ నుంచి కింది రాగా, ఓకే, కాలు కాలు కింది రాగా పెయిన్ వస్తుంది. ఓకే, ఇది పెట్టినట్టు అవుతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సార్ ప్రాబ్లం? ఇది 3 ఇయర్స్ నుంచి ఉంది. MR స్కానింగ్ కూడా చేపించాను, అందులో ఏం రాలేదు. ఓకే, మీ వయసు ఎంత సార్? మేడం, ఏజ్ ఎంత? ఏజ్ ఎంత? ఇనవడటం లేదు. ఏజ్, ఏజ్ మీ వయసు ఎంత? 32. ఏం జాబ్ చేస్తుంటారు? ఎక్కువగా కూర్చునే జాబ్ అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ జాబ్? ఎక్కువగా డ్రైవింగ్ గానీ అలాంటి చేస్తా ఉంటారా? డ్రైవింగ్ ఏమీ ఉండదు గానీ మేడం, హార్డ్ వర్క్ కాబట్టి. ఓకే మేడం. సో ప్రస్తుతానికి ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా? ఈ ప్రస్తుతానికి ఏం వాడటం లేదు మేడం. ఓకే ఫైన్. మీరు చెప్పే లక్షణాలు ఒకసారి అయితే మీరు తీయించారా, MRI, CT స్కాన్, ఎక్స్రే లాంటి తీయించారా? ఆ తీపిచ్చినా మేడం, అందులో ఏం రాలేదు. అయినా కూడా ఈ పెయిన్ అలానే ఉంటుంది మేడం. ఓకే, మీరు వెయిట్ ఎంత ఉంటారు? చెప్పే లక్షణాలు బట్టి అది షియాటిక్ ప్రాబ్లం ఉండొచ్చు అండి. సో టు రూల్ అవుట్ ఒకసారి SLR టెస్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్రేలో, సిటీ స్కాన్, MRIలో ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు కాబట్టి కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కూడా, అరుగుదల వల్ల కూడా మనకి ప్రాబ్లమ్ సహజంగా చూస్తూ ఉంటాము. సో ఒకసారి అయితే దగ్గరున్న బ్రాంచ్కి విజిట్ అవ్వండి, సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు ఖచ్చితంగా ప్రాబ్లమ్ని రూట్ కాజ్ నుంచి ఎలిమినేషన్ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ప్రస్తుతానికి మీరు వెయిట్ కూడా ఉన్నారు కాబట్టి కాస్త వెయిట్ రిడక్షన్కి ప్లాన్ అవుట్ చేయండి, యాజ్ వెల్ యాజ్ హెల్దీ ఫుడ్, కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి. సో కాస్త వరకు ఆ పెయిన్ అనేది కాస్త మేనేజ్మెంట్ చేయొచ్చు. ఒక హోమియోపతిలో అయితే మెడికేషన్స్ ఉన్నాయి. ఓకే, కాల్. హలో, హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శంకర్. నా పేరు శంకర్ రావు అండి. ఓకే, ఐఎమ్ వర్క్డ్ పీఈటీ మేడం, పీఈటీ జాబ్ చేస్తుంటాను. ఓకే, అయితే మేడం గారు, నాకు ఈ మధ్య రీసెంట్గా మెడ దగ్గర కొన్ని పెయిన్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళాను. ఓకే, 1 మంత్ అవుతుంది, అయినప్పటికీ కూడా అది తగ్గట్లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. నైట్ పూట పడుకున్నాడు, కొంచెం ఒత్తి చేసి పట్టుకుపోయి తలకాడ పెట్టుకోమన్నారు. ఓకే, పెట్టుకున్నప్పటికీ కూడా కాలు తిమ్మిరిలా వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే హెడ్ తిమ్మిరెక్కిపోతుంది, అలాగే లెగ్స్ కూడా తిమ్మిరెక్కిపోతుంది అన్నమాట నైట్ పూట. ఓకే, మీ వయసు ఎంత సార్? 32 మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు మీరు? వెయిట్ 69 మేడం. ఓకే ఫైన్. ఈ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలుగా ఉంది? 1 మంత్ మేడం. 1 మంత్. ఓకే ఫైన్. సో ప్రస్తుతానికి ఏమైనా మెడికేషన్స్ వాడుతున్నారా? వాడుతున్నాను మేడం, రీసెంట్గా 1 మంత్ వెళ్ళాను, 10 డేస్కి ఇచ్చారు, అలా ట్యాబ్లెట్స్ ఇచ్చారు, వాడుతున్నాను. ఓకే, ఎక్స్రే కానీ సిటీ స్కాన్, MRI లాంటిది ఏమైనా తీయించారా? ఎక్స్రే తీయించాను, ఒక డాక్టర్ కడికి వెళ్తే ఆయన అన్నారు స్పైనల్ కార్డ్లకు నరము ఎక్కినట్లుందమ్మా అన్నారు. ఈ వేరే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, న్యూరాలజిస్ట్ ఏమన్నాడు అంటే టాబ్లెట్స్ వాడమ్మా తగ్గిపోతుంది అన్నాడు అన్నమాట. ఓకే, ప్రీవియస్లీ ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజరీ, ట్రామా ఏమైనా జరిగిందా అండి? పడిపోవడం లాంటి ఇంజరీ లాంటిది? నథింగ్ మేడం, ఏం జరగలేదు మేడం. ఓకే ఫైన్.
మీరు చెప్పే లక్షణాలు బట్టి దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చు. సో ఆ విధంగా జస్ట్ 1 మంత్గా అక్యూట్గానే ఉంది, 1 మంత్గా ఉంది అంటున్నారు కాబట్టి మీరు కొంచెం డైట్ పరంగా కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఏజ్ పెరిగే కొద్దీ ఇది స్పాండిలోసిస్ ప్రాబ్లం కాస్త డీజెనరేటివ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా అరైజ్ కాంప్లికేట్ అవ్వచ్చు. సో హోమియోపతిలో అయితే మెడికేషన్స్ ఉంటాయి సార్, ఒకసారి అయితే దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ అవ్వండి. సో 1 మంత్గానే ఉంది ప్రాబ్లం అంటున్నారు కాబట్టి కొంచెం మెడికేషన్స్, హోమియోపతిక్లో మెడికేషన్స్ ఉంటాయి. సో ఆ పెయిన్ రిలీవ్ అవ్వడానికి యాజ్ వెల్ యాజ్ వాటి వల్ల జరిగే కాంప్లికేషన్స్ని ఆపుతూ ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తాము. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి కళ్యాణి గారు, ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు వెన్నుపూస పైన 4 బోన్స్ డిస్కైన్ అని చెప్పారు. ఓకే, ఇక్కడ హాస్పిటల్ నిజామాబాద్ లో చేయించుకున్నాను మేడం. ఓకే, అయితే పెయిన్ వస్తుంది ఇప్పుడు 3 నెలల, అంటే 3 నెలల కన్నా మార్చి 30 గ్రాములు అయింది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక MRI తగ్గుతలేదు, పెయిన్ వస్తుంది అంటే MRI అంటే చేయించుకున్నాను మేడం. పైన 4 ఇక్కడ మెడ పైన 4 బోన్స్ బొక్కలనే లోపలికి పోయి ఒత్తుతున్నాయి, దాని వల్లనే మీకు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పింది. ఓకే, టాబ్లెట్లు వాడుతున్నా తగ్గుతలేదంటే మొన్న వారం కింద వెళ్తే సర్జరీ ఆపరేషన్ అని చెప్పింది, ఇంకా వారం రోజులు టైం ఇస్తారు మేడం. ఓకే ఫైన్. ప్రస్తుతానికి ఏమైనా కాలర్ బెల్ట్ వాడుతున్నారమ్మా? మెడకి ఇచ్చింది మేడం. ఓకే ఫైన్. మీరు చెప్పే లక్షణాలు బట్టి దాన్ని స్పాండిలైసిస్ ప్రాబ్లం అంటారండి. సో సర్వైకల్ రీజియన్లో కూడా ప్రాబ్లం ఉంది, యాజ్ వెల్ యాజ్ బ్యాక్ పెయిన్ లంబార్ రీజియన్లో కూడా ప్రాబ్లం ఉంది, అరుగుదల జరుగుతుంది, డిస్క్ బల్జ్ కానీ లేకపోతే ఎనీ హర్నియేషన్స్ ఉన్నా, స్లిప్ డిస్క్ ఉన్నా మనకి నర్వ్ రూట్ అనేది కంప్రెస్ అవుతుందన్నమాట. సో అది ఫర్దర్గా కాంప్లికేట్ అయ్యి మనకి తిమ్మిర్లు లాగా మొద్దుబారినట్టు సెన్సేషన్స్, కాళ్ళు గుంజడం, ఎక్కువ కూర్చొని లేవని పరిస్థితి, ఎక్కువగా పెయిన్స్ ఎగ్రవేట్ అవుతాయి అన్నమాట. సో హోమియోపతిలో అయితే సర్జరీ దాకా వెళ్లకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఒకసారి అయితే మీ ప్రీవియస్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకురండి, ఆ విధంగా మెడిసిన్స్తో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎక్కువగా పెయిన్ ఉంది అంటున్నారు కాబట్టి అవి కూడా రిలీవ్ చేస్తాము. సో ఒకసారి అయితే దగ్గరున్న బ్రాంచ్కి విజిట్ అవ్వండి. నెక్స్ట్ కాల్. హలో, హలో, చెప్పండి మేడం. అది నా ఏజ్ 59. ఓకే, షుగర్ బీపీ ఉందండి. ఈ మెడలు తీపులు తీస్తాయండి, చేతులు తిమ్మిర్లు వస్తాయి నైట్. ఓకే, ముఖాల్లో నొప్పులు ఉన్నాయి బాగా. ఓకే, మరి అసలు ఎట్లా ఏం చేయాలి? మరి దానికి మెడిసిన్ వాడుతున్నా గానీ ఇంగ్లీష్ మందులు వాడుతున్నాము. ఓకే, అంత రిజల్ట్ అనేది అనిపించట్లేదు. ఈ మెడల నొప్పులు బాగా ఉన్నాయండి, తిమ్మిర్లు వస్తాయి. ఎందుకని వస్తాయి అసలు? ఏంది మొన్ననే రీసెంట్ గా 2 రోజుల కిందనే అది MRI స్కాన్ తీయించుకున్నాను. ఓకే, బ్రెయిన్ దాంట్లో ఏం లేదు, మామూలుగా ఏజ్ తరా అట్లా వస్తుంటదమ్మా, ఏం లేదని చెప్పని అన్నారు. ఓకే, సో మీరు చెప్పే మేడం, ఓకే, మీరు చెప్పే లక్షణాలు బట్టి తీసుకుంటే కనుక ఏజ్ ఫ్యాక్టర్ అండి మీది. 59 ఇయర్స్గా ఉన్నారు కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన జాయింట్స్, బోన్స్ అన్ని కాస్త అరుగుదల చూస్తుంటాం, డీజనరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో కాల్షియం విటమిన్ డి ఉమెన్స్లో సహజంగా చూసుకుంటే కాల్షియం విటమిన్ డి లెవెల్స్ కాస్త తగ్గడం వలన కూడా మనకి పెయిన్స్ లాంటివి చూస్తూ ఉంటాం. MRI తీశారు అంటున్నారు కానీ ఏం అంత నార్మల్గానే ఉంది అంటున్నారు కాబట్టి ఏజ్ రిలేటెడ్ ప్రాసెసే అండి ఇది. హోమియోపతిలో అయితే మెడికేషన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు షుగర్ లెవెల్స్, బీపీ అవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటే, మీరు ఒకవేళ హోమియోపతి స్టార్ట్ చేయాలంటే మెడికేషన్స్ అయితే ఉన్నాయి స్పాండిలైసిస్ ప్రాబ్లమ్కి. ఆ పెయిన్, నెక్ పెయిన్ కానీ, తిమ్మిర్లు కానీ, కాళ్ళు లాగడము, ఈ నీ జాయింట్ పెయిన్స్ యాజ్ వెల్ యాజ్ అన్ని జాయింట్ల నొప్పులు లాంటివి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రీవియస్ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే కనుక ఒకసారి తీసుకొని రండి. సో ఆ విధంగా ఎంత డ్యూరేషన్ వాడాలి అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కాన్స్టిట్యూషనల్ థెరపీ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా అది సర్జరీ దాకా వెళ్లకుండా మెడిసిన్స్తోనే ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తామన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్యాక్ పెయిన్లో ఎలాంటి సింప్టమ్స్ చూస్తాం యూజువల్లీ? ఓకే ఫైన్. సో మనకి బ్యాక్ రీజియన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనకి లుంబార్ స్పాండిలైసిస్ అంటాము. సో యాజ్ వెల్ యాజ్ లుంబార్ రీజియన్స్, లుంబార్ వర్టిబ్రేస్లో కూడా మనకి ఏదైనా డిస్క్ బల్జ్ కానీ లేకపోతే ఫ్రాక్చర్ ఆఫ్ ద డిస్క్ ఆర్ ఎనీ హర్నియేషన్స్. హర్నియేటెడ్ డిస్క్ అంటే మనకి క్రాక్స్ రావడము, డిస్క్ బల్జ్ అయిపోయిన తర్వాత కొన్ని క్రాక్స్ రావడం వలన మనకి స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా డ్రై అయిపోతుంది స్పైనల్ ఫ్లూయిడ్ అనేటిది. సో ఆ టైంకి డిస్క్ వర్టిబ్రేస్ అనేది రాసుకొని పోయి మనకి ఎక్కువగా అరుగుదల లాంటివి డిజనరేషన్స్ చూస్తూ ఉంటాము. సో ఆ టైంలో కూడా కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ ఉండడము, కూర్చొని సిట్టింగ్ పాస్చర్లో కూడా ఉంటే కనుక
మనకి పెయిన్ సహజంగా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడము, యాజ్ వెల్ యాజ్ కొంచెం దూరం నడిచినా కూడా పెయిన్స్ ఎక్కువ అవ్వడము, సో రెస్ట్ టైంలో పెయిన్స్ అగ్రివేట్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ని మనం లుంబార్ స్పాండలైసిస్ అంటాము. సో ఏదైనా మనకి లుంబార్ రీజియన్లో ఏదైనా డిస్క్ బల్జ్ కానీ ప్రొలాప్స్ కానీ ఆర్ ఎనీ అదర్ బోనీ అవుట్ గ్రోత్స్ ఫార్మేషన్స్ ఉన్నప్పటికీ మనకి ఇలాంటి కంప్లైంట్స్ చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట, దాన్ని యాంకలైజింగ్ స్పాండలైసిస్ అంటాము. ఇది ఎక్కువగా మనము మేల్స్లో చూస్తాము ఈ ప్రాబ్లమ్ని. ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, ఫ్యామిలీ పరంగా తీసుకుంటే ఎవరికైనా స్ట్రాంగ్ హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉంటే, HLA-B27 అనేది జీన్ అనేది డిఫెక్ట్ ఉంటే కనుక మనకి ఆంకలోజింగ్ స్పాండిలైసిస్ ప్రాబ్లమ్ని చూస్తాము. దాంట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే మనకి స్పైన్ అనేది ఎక్కువగా అఫెక్ట్ అవ్వడము చూస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ స్పైన్ చాలా స్టిఫ్గా, ఇప్పుడు ఒక బ్యాంబూ లాగా స్టిఫ్నెస్ కాస్త మనకి బెండ్ అవ్వడం, సో ఆ బెండ్ అయిన స్పైన్ లాంటిది చూస్తూ ఉంటాము. యాజ్ వెల్ యాజ్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావడము, వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం సహజంగా చూస్తుంటాం కాంప్లికేషన్స్ తీసుకుంటే. సో అర్లీ స్టేజెస్లోనే డయాగ్నోసిస్ తీసుకొని ఎక్స్రేస్ MRI ద్వారా వీ క్యాన్ కమ్ టు ద పాయింట్ అనమాట. స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉంటే కనుక ఇమీడియట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఇంకా ఫర్దర్గా సర్జరీ దాకా వెళ్లకుండా రెక్టిఫై చేయొచ్చు అనమాట. ఓకే, కాల్. హలో, హలో మేడం. చెప్పండి జయలక్ష్మి, ప్రాబ్లం ఏంటి? బాగా నడుము నొప్పి మేడం, ఇట్లా వంగి ఇల్లు ఉడిచినా, ఇట్లా వంగితే ఇట్లా వంగి బట్టలు పెడినా ఇల్లు ఉడిచినా బాగా నడుములు గుంజుతాయి మేడం, బాగా కాళ్ళ చేతులు గుంజుతుంటాయి, ఎప్పుడు కూర్చోవాలి పండుకోవాలి అనేది ఉంటది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం 3 ఇయర్స్ నుంచి ఉంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 42 మేడం. 42, ఓకే. మీకు ఇంతకు ముందు ఎప్పుడేమైనా మెడికేషన్స్ వాడుతున్నారా? అదే ఒకసారి హాస్పిటల్ ఉంచుకున్నా, టెస్టులు తీసినారు, ఎక్స్రే తీసినారు, ఇక్కడ 2 రబ్బర్లు అరిగినాయి అమ్మా, అందుకనే ఇట్లా నడుపు నొప్పి వస్తుంది అని మందులు రాసిస్తున్నాను మేడం. ఇట్లా ఒక 5-6 నెలలు మందులు వాడినా ఇంకా బంద్ చేసినాయి మేడం. ఇంకా మందులు వేసుకున్నందుకే బాగుంటది, మళ్ళీ ఎప్పటిలాగా ఇంకా పని చేసుకోలేకపోతా అనమాట, ఉండాలంటే భయం అయితే మేడం. ఓకే ఫైన్. మీరు చెప్పే లక్షణాలు తీసుకుంటే ఏంటంటే లంబార్ స్పాండిలైసిస్ అంటామండి. సో ఆ బ్యాక్ రీజియన్లో మనకి ఏదైనా అరుగుదల, డిస్క్ అరుగుదల ఉంటే కనుక ఇంకా ఆడవాళ్ళలో కాల్షియం విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోయినా, యాజ్ వెల్ యాజ్ స్ట్రెయిన్ ఒత్తిడి ఉన్నా కూడా మనకి స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి మనకి ఇలాంటి కంప్లైంట్స్ చూస్తుంటాము. కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ ఉండడము, బెండింగ్ మూమెంట్స్ చాలా కష్టంగా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కూర్చొని లేవగానే కూడా నొప్పులు ఎక్కువ అవుతుంది. పెయిన్ అనేది కాస్త ఒక్కొక్కసారి మనకి కాళ్ళ భాగం వరకు లైక్ లెగ్స్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో మనకి షియాటికా ప్రాబ్లం కూడా కంటిన్యూస్గా, ఒకవేళ డిస్క్ బల్జ్ ఏదైనా లంబార్ రీజియన్లో జరుగుతుంది అంటే నర్వ్ రూట్ కంప్రెషన్ అవుతుంది, షియాటిక్ నర్వ్ కంప్రెషన్ అవుతుంది. సో ఆ విధంగా కాళ్ళ రీజియన్లో మనకి థై నుంచి కింద పాదం వరకు తిమ్మిరు లాగా మొద్దుబారినట్టు, సూదులతో పొడిచినట్టు సెన్సేషన్స్, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో ఒకవేళ మీరు వెయిట్ ఉంటే కనుక కాస్త వెయిట్ రిడక్షన్కి ప్లాన్ అవుట్ చేయండి. ప్లస్ హోమియోపతిలో అయితే మెడికేషన్స్ ఉన్నాయి, సో ఎక్స్రేలు అవన్నీ తీయించారంటున్నారు, కాస్త డిస్క్ అరిగినాయని చెప్తున్నారు కాబట్టి డిస్క్ ప్రాబ్లమ్స్కి వాటికైతే హోమియోకేర్లు ఇంటర్నేషనల్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, సో దట్ ఫర్దర్గా సర్జరీ దాకా వెళ్లకుండా ప్రాబ్లమ్ని పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే, కాల్. హలో, హలో, చెప్పండి బద్రీనారాయణ, ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. 2 నెలల నుంచి, దాదాపు 2-3 నెలల నుంచి కాళ్ళల్లో బాగా తిమ్మిర్లు ఉన్నాయి, వేళ్లలో బర్నింగ్స్, ఫైర్ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి మేడం. రకరకాల టెస్ట్లు ఇవన్నీ చేశారు, చేసి ఫైనల్ గా ఇది CIDP అని డిక్లేర్ చేశారు మేడం. ఆ CIDP ట్రీట్మెంట్ కోసం అని IVIG ఇమ్యూనో గ్లోబులిన్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను, అది తీసుకొని కూడా దాదాపు 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టుగా ఏం కనిపించలేదు మేడం. ఇప్పటికి కూడా కాళ్ళల్లో కొద్దిగా బర్నింగ్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, నడవడం కూడా ఇబ్బందిగా ఉంది, వాకర్తో మాత్రమే ఇంట్లోనే నడుస్తున్నాను, ఆఫీస్ కూడా వెళ్ళలేకపోతున్నాను. దీనికి ఇప్పుడు ఎటువంటి అవకాశం ఉంటుంది? మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ఓకే అంటారా, లేక ఏదైనా ఇంకా? ఓకే, ప్రస్తుతానికి మీరు వాకర్తోనే నడుస్తున్నారండి, వాకింగ్ కాస్త డిఫికల్టీ ఉందా? వాకింగ్ డిఫికల్టీ ఉంది మేడం, వాకర్ తోనే నడుస్తున్నాను, లేకుంటే నడవలేను. ఓకే, ఈ ప్రీవియస్లీ 2-3 మంత్స్ క్రితం ఏదైనా ఇంజరీ గానీ ట్రామా గానీ జరిగిందా? ఏమి జరగలేదు మేడం, సడన్ గా ఒకసారి తిమ్మిర్లు స్టార్ట్ అయ్యాయి, ఆ తర్వాత మెడికేషన్స్ అవన్నీ తీసుకున్నాం గానీ తిమ్మిరి తగ్గలేదు. తర్వాత రకరకాల టెస్టులు, NCS అని, MRI స్పైనల్ కార్డ్ అని, కాల్కి ఎక్స్రేలు, అన్ని టెస్టులు జరగాలి, బ్లడ్ టెస్టులు, నర్వ్ రిలేటెడ్ బ్లడ్ టెస్టులు అన్ని చేశారు, దేంట్లో కూడా ఏమీ తేలలేదు. ఫైనల్ గా CSF టెస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది CIDP అని డిక్లేర్ చేశారు మేడం. ఓకే ఫైన్, ఫైన్ అండి. సో మీ వయసు ఎంత? వయసు 38 మేడం. 38, ఏం జాబ్ చేస్తుంటారు? నేను ఇంజనీర్ అండి, నేను ఆఫీస్ జాబ్ లోనే ఉంటుంది, అంటే కంప్యూటర్ ముందు కూర్చొని చేసే కాన్స్టెంట్. ఓకే ఫైన్. సో మీరు చెప్పే లక్షణాలు బట్టి అది మీరు ఒకసారి అయితే ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటున్నారు కాబట్టి రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, జస్ట్ ప్రోటీన్ లాస్ అవుతుంది. బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉందా అండి?
సో తను చెప్పే కేసు కాబట్టి ఒకసారి అయితే ప్రీవియస్ రిపోర్ట్స్ తో కన్సల్ట్ అవ్వండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి. ఆ విధంగా ఏంటంటే మనకి స్పాండిలైసిస్ ప్రాబ్లం కాకుండా ఒకవేళ ఎనీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ అలాంటివి ఉంటే, క్రానిక్ కంప్లైంట్స్ ఉంటే కూడా మనకి తన కేసులో తీసుకుంటే ప్రోటీన్ లాస్ అవుతుంది, దానివల్లనే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి అంటున్నారు. డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఉంది, తిమ్మిర్లు కంటిన్యూస్గా ఉంటుంది అంటున్నారు. సో సిన్స్ 2 మంత్సే ప్రాబ్లం ఉంది కాబట్టి ఒకసారి అయితే అన్ని రిపోర్ట్స్ తీసుకుని దగ్గరలో బ్రాంచ్ కి విజిట్ అవ్వండి. సో ప్రాపర్ రూట్ కాజ్ ఏంటి, దానికి మెడికేషన్స్ అయితే ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళకి గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.